ప్రధాని మోదీ నీరవ్ మోడీ జేబులో డబ్బులు వేస్తారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భారత్లోని పేదవాళ్ల జేబుల్లో డబ్బులు వేస్తానని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. శంషాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ నీరవ్ మోదీని పట్టుకుని డబ్బును పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు వేయడమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన కేవలం 10 రోజుల్లోనే రైతుల రుణమాఫీ చేస్తానని ఇప్పటికే తాను ప్రకటించిన విషయాన్ని మరోసారి ఆయన గుర్తు చేశారు. 5 ఏళ్ల పాలనలో దేశాన్ని 2 ముక్కలు చేసేందుకు ప్రధాని మోదీ యత్నించారన్న రాహుల్, ప్రధాని మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. खरीदने में नरेंद्र मोदी 30,000 करोड़ रुपए चोरी करके अनिल अंबानी को देते हैं. राफेल विमानानी आयोग प्रोजेक्ट लो वेल कोटल रूपये दुंगतनम जैसी अनिल अंबानी की कट्टबेट्टे प्रयत्न जैसी नरेंद्र मोदी. यूपीए की सरकार ने कहा था एचएएल को कॉन्ट्रैक्ट मिलेगा, हिंदुस्तान के युवाओं को रोजगार मिलेगा, राफेल हवाई जहाज हिंदुस्तान में बनाया जाएगा. यूपीए प्रभुत्वम राफेल विमानानी భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హెచ్ఏఎల్ మాత్రమే తయారు చేస్తుంది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఒక వేలాది మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఒక సంకల్పంతో మనం ప్రణాళిక తయారు చేసుకున్నాం. యూపీఏ ప్రభుత్వం 526 కరోడ్ రూపాయల హవాయి జహాజ్ నరేంద్ర మోదీనే 1600 కరోడ్ రూపాయలు ఖరీదా. 526 కోట్ల రూపాయలతో తయారు కావలసినటువంటి ఒక రాఫేల్ యుద్ధ విమానాన్ని నరేంద్ర మోడీ 1600 కోట్ల రూపాయలకు పెంచి మనకు నష్టం కలగజేసినాడు. వాయుసేనకి బాత్ కర్తే హై మగర్ ఉసీ వాయుసేనసే 30,000 కరోడ్ రూపాయ చోరీ కర్తే హై. వాయుసేన పటిష్టం చేస్తా అని చెప్తున్న పెద్ద మనిషి మరో పక్కన 30,000 కోట్ల రూపాయల వాయుసేనకు సంబంధించిన సొమ్మునే దోచుకునే జిఎస్టీ లాగూ హోతా హై.